నేడు ఎలా ఉన్నా బాధపడవద్దు, కష్టాలకు ఎదురీదగలిగితే సీతాకోక చిలుకల మారగలమని ధైర్యంతో ముందడుగు వేయాలి. సీతాకోక చిలుకని మనం చూశాము, చాలా అందంగా ఉంటుంది. కానీ ఒక గంగోలి పురుగు సీతాకోక చిలుకలా మారింది అని మనలో చాలా మందికి తెలియదు. ప్రణయ్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. అతని దృష్టి ఒక గూడు నుండి బయటికి వస్తున్నటువంటి సీతాకోక చిలుకపై పడుతుంది. అప్పుడు ఆ సీతాకోక చిలుక ఆ గూడు నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ప్రణయ్ మాత్రం చాలా కాన్సన్ట్రేషన్గా గూడు నుండి బయటకు వస్తున్నటువంటి ఆ సీతాకోక చిలుకను చూస్తున్నాడు. ఒక 1 అవర్ తర్వాత 40% గూడు తెరవబడింది, 60% అది గూడు తెరవబడలేదు. ప్రణయ్కి జాలి కలిగింది. ఆ సీతాకోక చిలుక గూడు దగ్గరికి వెళ్ళి బ్లేడ్తో ఏం చేస్తాడంటే దాన్ని చుట్టూ కత్తిరించాడు. చుట్టూ కత్తిరించగానే సీతాకోక చిలుక బయటికి వచ్చేసింది. గుడి రెక్క మాత్రం అది అలా క్లోజ్ అయిపోయి ఉంది, విప్పుకోవడం లేదు. అది ఎగిరే ప్రయత్నం చేస్తుంది కానీ ఎగరలేకపోతుంది. అలా ప్రయత్నం చేసి చేసి ఒక 1/2 గంట తర్వాత ఆ సీతాకోక చిలుక చనిపోయింది. అప్పుడు ఒక ఆలోచన కలిగింది, నేను చేసినటువంటి పని మంచి పనా లేక చెడ్డ పనా? వాస్తవం ఏమిటంటే సీతాకోక చిలుక ఎప్పుడైతే గూడులో ఉంటుందో తనంతట తాను ఎగరగలిగే శక్తి వచ్చే అంత వరకు కూడా గూడు నుండి బయటికి రాదు. ఎప్పుడైతే అది శక్తిని కోల్పోతూ ఉంటుందో గూడులో ఉన్నటువంటి ఆహారాన్ని అది ఉపయోగించుకొని తనకు తాను శక్తిని పొంది అది బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రణయ్ చేసినటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి పని కారణంగా దానికి లాభం జరగలేదు, నష్టం జరిగింది. మనం ఈరోజు పట్టుపురుగులా ఉన్నామని బాధపడవద్దు, కష్టాలను జయిస్తే మీరు సీతాకోక చిలుకలా మారిపోతారు. ఎవరైనా సహాయం చేశారనుకోండి, ఏ విధంగానైతే ప్రణయ్ సీతాకోక చిలుకకు సహాయం చేశాడో ఆ విధంగా మనం పరిస్థితి అయిపోతుంది. మనం ఇతరులపై ఆధారపడకుండా మనకు దేవుడిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి మనము ఏదైతే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తామో, ఏదైతే మన జీవితంలో వచ్చేటువంటి ఈ కష్టాలను అనుభవిస్తామో, ఈ యొక్క ఒడిదుడుకులకు సహనంగా ఉంటామో, అప్పుడు ఫ్యూచర్ని ఎలా జయించాలో అలాంటి శక్తి సామర్థ్యం మనకు వస్తుంది. ఈ కష్టాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ కష్టాలు ఫ్యూచర్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి ఇవి మనకు సహకరిస్తాయి.